हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलुगु स्टाइल मुच्चट्लु। ई रोजु रेसिपी वच्चेसी चिंतपंडुतो पुलिहोर एला तयार चेयालो चूद्दामु। इदि चाला ईजीगा चेसुकोवच्चुंडि, मनकु गुल्लो प्रसादंला टेस्टीगा वस्तुंदि। कोन्नि सार्लु मनं एंत ट्राई चेसिना सरे टेस्ट कुदरकपोवच्चु। मीरु नेनु चूपिंचिन विधंगा ई विधंगा पक्का कोल्तलतो ट्राई चेशारंटे अद्भुतंगा कुदुरुतुंदि। वंट राणि वाळ्ळैना सरे, कोत्त वाळ్ళైనా सरे ఈజీగా చేసుకోవచ్చు। ఇక్కడ నేను రైస్ కుక్కర్ కప్ తో చింతపండు తీసుకుంటున్నానండి। అందరికీ అవైలబుల్ గా ఉంటుందని నేను ఈ కప్ తో చూపిస్తున్నాను। చింతపండు నార లేకుండా, తొక్కలు పొట్టు లేకుండా నీట్ గా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఒక కప్పు చింతపండుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి। చింతపండు ఎంత సేపు నానబెట్టాలి అంటే మనం ఒక 1 అవర్ వరకు అలా నానబెడితే గుజ్జు అనేది పూర్తిగా వస్తుంది। చూసారు కదా, ఈ విధంగా నానిన తర్వాత మనం ఈ విధంగా చింతపండు నుండి గుజ్జు తీసుకోవాలి। తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాలి, పూర్తిగా డ్రైన్ అయ్యేంత వరకు వడగట్టుకోవాలి। మనం ఒక స్పూన్ తో ఈ విధంగా తిప్పుతూ చింతపండు రసం మొత్తం వచ్చేలా వడగట్టుకోవాలి। చింతపండు టేస్ట్ తోనే మనకు పులిహోర టేస్ట్ తెలుస్తుందండి। అంటే మరి పుల్లగా కాకుండా కాస్త తీపి పులుపు కలిగిన చింతపండు అయిందనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। మరి పుల్ల అయితే కొంచెం అంత బాగుండకపోవచ్చు। ఇందులో నేను కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి। అంతే కాకుండా 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మెంతి పొడి ఉంటుంది కదా, మనం జీలకర్ర మెంతులతో తయారు చేసుకుంటాం, ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను। ఈ మెంతి పొడితోని చాలా ఫ్లేవర్ వస్తుందండి, ఖచ్చితంగా యాడ్ చేయాలి ఉడికేటప్పుడు। దీన్ని మనం సిమ్ లో ఉంచి ఉడికించుకోవాలి। మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేసాం కదా, అందులో నుండి 2 కప్స్ వాటర్ ఎవాపరేట్ అయిపో వరకు మనం ఉడికించుకోవాలి। ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కాస్త టైం పడుతుంది, అందుకని మనం సిమ్ లో పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి। ఇక్కడ చూడండి, మీ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, చూసారు కదా। ఈ విధంగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇది కాస్త చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాత మాత్రమే మనం తాలింపు వేసుకుందాం। ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను। పులిహోరకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఆయిల్ తో కాస్త టేస్టీగా ఉంటుంది। ఇందులో నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అంతే కాకుండా 2 స్పూన్ల పచ్చి శనగపప్పు తీసుకున్నాను, కాసిన్ని జీడిపప్పులు తీసుకున్నాను। ఇవన్నది మన ఇష్టమండి, క్వాంటిటీ ఇంత అంత అని ఏం లేదు। పల్లీలు ఎక్కువగా వేసుకుంటే మనకు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొన్ని పల్లీలు ఎక్కువ తీసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అవ్వాలన్నమాట, లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చి మనము పులిహోరలో మెయిన్గా వేయాల్సింది ఏంటంటే శొంఠి మిరియాలు। శొంఠి మిరియాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పులిహోరకి, అస్సలు మర్చిపోవద్దు। ఇందులో వచ్చి నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాను। నేను చూపించిన కప్పు చింతపండుకి 10 ఎండుమిర్చి, అదేవిధంగా ఒక 5 పచ్చిమిర్చి। ఇది కారం సరిపోయిందండి, ఎందుకంటే మనం శొంఠి మిరియాలు వేస్తాం కదా, అందుకని కారం కరెక్ట్గా సరిపోయింది। కాస్త కరివేపాకు వేస్తున్నాను, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1 ఇంచ్ శొంఠి ఉంటుంది కదా, దాన్ని కాస్త క్రష్ చేసుకొని వేయాలి। అదేవిధంగా 1 స్పూన్ మిరియాలు వేస్తున్నాను, ఇవి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు నేను మరొక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను, ముందు చింతపండు రసంలో పసుపు వేశాను, ఇక్కడ కూడా వేస్తున్నాను। అదేవిధంగా మెంతి పొడి ఇక్కడ కూడా మనం ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి। పోపులో మెంతి పొడి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, చూసారు కదా। ఈ విధంగా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఈ చింతపండు గుజ్జుని మనం యాడ్ చేసుకుందాం। ఆయిల్లో చింతపండు గుజ్జు కాస్త ఉడకనివ్వాలి, ఈ విధంగా ఉడకడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది। ఇప్పుడు మరి కాస్త క్వాంటిటీ అనేది తగ్గుతుంది, అయినా సరే మనం కాసేపు ఉడికించుకోవాలి। ఒక 5 మినిట్స్ వరకు మనం ఆయిల్లో ఈ విధంగా ఉడికించుకోవాలి, చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయింది। ఇప్పుడు మరి కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను, పులిహోరలో ఎంత ఉప్పు యాడ్ చేసినా మనకు తక్కువే పడుతుందండి, అందుకని ఇక్కడ కూడా నేను కాస్త ఉప్పు యాడ్ చేస్తున్నాను, చూసారు కదా। ఇప్పుడు ఈ విధంగా తయారైపోయింది। దీన్ని మనం ఒక చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ బౌల్లో కానీ స్టోర్ చేసుకోవాలి, మనం స్టీల్వి కానీ
అల్యూమినియం కానీ యూజ్ చేయకూడదు. గ్లాస్లో వాడటం అయితే చాలా బాగుంటుంది. ఇది మనకు ఒక 1 వీక్ నుండి 10 డేస్ వరకు బయటనే స్టోర్ అవుతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. చూసారు కదా అద్భుతమైన మన పులిహోర పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను మీకు ఇది మనం అన్నంలో ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను. పులిహోర పులుసు అన్నంలో కలుపుకోవడానికి మనం ముందు ఏం చేయాలంటే అన్నంలో కాస్త పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా పసుపు కాస్త ఆయిల్ యాడ్ చేసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. మామూలుగా మనం వైట్ రైస్లో యాడ్ చేసామంటే అంత టేస్టీగా ఉండదు, అంత కలర్ఫుల్గా కూడా ఉండదు. చూసారు కదా నేను ఇంకాస్త కూడా వేయొచ్చు, నేను కాస్త పసుపు యాడ్ చేసి ఉడికించాను అన్నంని. ఇంకొక టిప్ ఏంటంటే మనం వేడివేడి అన్నంలో పులిహోర అన్నది కలపకూడదండి, కాస్త చల్లారిన తర్వాతే పులిహోర కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పులిహోర పులుసుని ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని మనం అన్నంలో చక్కగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ మనం ఎక్కువ తక్కువ అయినప్పుడు ఉప్పును సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా చేయితోనే కలుపుకోవాలండి. చేయితో కలిపితేనే అంత అన్నంలో బాగా కలిసిపోతుంది. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత మనము పులిహోర పులుసు మనకి రెడీ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.